పదే నేను రాయలసీమ బిడ్డని నాకు చాలా పౌరుషం ఎక్కువ మాట మీద నిలబడే తత్వం నాది అనే డైలాగులు చెప్తం కాదండి రాయలసీమ పౌరుషం ఒక పరుదీబాకని మీరు మాట మాటికి నేను రాయలసీమ బిడ్డని నేను రాయలసీమ బిడ్డని నాకు పౌరుషం ఎక్కువ అని చెప్పి ఈ రోజు నా తోక ముంచి పారిపోయి రాయలసీమకు ఉన్నటువంటి ఘన చరిత్ర ఎంతో మంది వీరులు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ధైర్యంగా ఒక పౌరుషం గల రాయలసీమ బిడ్డగా మేము విసిరినటువంటి సవాలు స్వీకరించండి జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల అదే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక బలమైనటువంటి ప్రజా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ప్రజల ముందుకు వస్తా ఉన్నారు సవాల్ చేస్తా ఉన్నారు ధైర్యం ఉంటే సవాల్ స్వీకరించండి పార్లమెంట్ లో ప్రతిపాదన చేయండి మేము మద్దతు ఇస్తాం అని తెలియజేస్తా ఉన్నాం అప్పుడు తేల్చుకుందాం 29 గ్రామాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలు ఉన్నారు అప్పుడే తేలిపోతుందండి ఊరికనే ఏసీ గదుల్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వటం కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కబుర్లు చెప్పబాకండి మీరు ప్రజల దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం ప్యాలెస్ గేట్ లోపల దాక్కుని ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఈ కబుర్లు కట్టిపెట్టండి ఇంకా మీరు దమ్ముగా రండి 29 గ్రామాలు ఉన్నాయో అమరావతి వెనకమాల 13 జిల్లాల ప్రజలు ఉన్నారు తేల్చుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అమరావతి పక్షాన ఉన్నారండి 13 జిల్లాలేంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొన్న 250 రోజులు ఉద్యమం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో ప్రజలందరూ కూడా మద్దతు పలికారు అమరావతికి చూడలేకపోయారా సన్నివేశాలని అమెరికాలో ఆస్ట్రేలియాలో యూరోప్ లో ఇంగ్లాండ్ లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా అమరావతి పక్షాన ఉన్నారు మిడిల్ ఈస్ట్ ప్రాంతంతో సహా కాబట్టి ధైర్యంగా మీరు మా ప్రతిపాదన స్వీకరించండి ఇక రెండో విషయం చెప్తారండి ఇంటర్వ్యూలో ఈయన గారి మాటలు వై డస్ వి నీడ్ 33,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వెన్ ఎ మీర్ 500 ఏకర్ ల్యాండ్ ఇస్ సఫిషియెంట్ రాజధానికి 33,000 ఎకరాలు